అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి వీడియోని షేర్ చేస్తున్నాను మరి వీడియో దేని గురించి అంటే విశ్వం మిమ్మల్ని ధనవంతుల్ని చేసే ముందు కొన్ని సంకేతాలను అందిస్తుంది ఆ సంకేతాలు మీకు ఎదురవుతున్నాయి అంటే ఖచ్చితంగా మీరు అతి త్వరలోనే ధనవంతులు అవుతారనే అర్థం అలానే మీరు ఒక కోరికను పదే పదే వివిధ మార్గాల ద్వారా అంటే మెడిటేషన్ ఎఫర్మేషన్ విజువలైజేషన్ ద్వారా విశ్వానికి తెలియచేస్తున్నప్పుడు ఆ కోరిక అనేది మీకు అతి త్వరలోనే తీరుతుంది అని విశ్వం మీకు కొన్ని సంకేతాలను అందిస్తుంది మీరు మీ కోరిక తీరుతుందా లేదా అని సందిగ్ధంలో ఉన్నప్పుడు కూడా విశ్వం మీకు అందించేటప్పుడు ఆ సంకేతాలనేవి ఏ విధంగా ఉంటాయి వాటిని మనం ఎలా గుర్తించాలి అలానే విశ్వం మనతో కనెక్ట్ అయి ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అనే విషయాలను తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక అసలు విషయానికి వస్తే విశ్వం నుండి మనకు ఏదైనా అందించబడాలన్నా విశ్వం అందించే సంకేతాలను మనం గుర్తించాలన్నా ముందుగా మనలోని హై వైబ్రేషన్స్ అనేవి ఉండాలి అప్పుడే విశ్వం మనకు అందించే సంకేతాలను గుర్తించగలుగుతాము అయితే విశ్వం మీ కోరిక అత్యంత త్వరలోనే తీరుతుంది అని మీకు తెలియచేయడం కోసం మీకు ఎక్కువగా కొన్ని సంకేతాలను అందించడం జరుగుతుంది అయితే యూనివర్స్ మీకు అందించే సంకేతాలలో కొన్ని సంకేతాలు ఏంటి అంటే ఏంజిల్ నెంబర్స్ ఈ ఏంజిల్ నెంబర్స్ అనేవి ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటాయి దీన్నే మనం సింక్రోనైజేషన్ అని అంటాం ఎప్పుడైతే మీరు మీ కోరిక పట్ల హై వైబ్రేషన్స్తో నిండి ఉంటారో ఆ సమయంలో విశ్వం వెంటనే మీకు సమాధానంగా ఈ విధంగా ఏంజిల్ నెంబర్స్ ద్వారా మీకు సమాధానాన్ని తెలియజేస్తుంది ఇక రెండవ సంకేతం ఏంటి అంటే మీరు తీసుకునే నిర్ణయాలలో ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఎక్కువగా ఆలోచించకుండా ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలో చెయ్యాలా వద్దా అనే సందిగ్ధమైన ఆలోచనల్లో లేకుండా ఒక మంచి నిర్ణయాన్ని మీకు మీరుగా తీసుకోవడం అనేది జరుగుతుంది ఎదుటివారి సలహాల మీద ఆధారపడకుండా సరైన నిర్ణయాలను మీకు మీరుగా తీసుకుంటారు మీలో ఉండే ఇన్నర్ చైల్డ్ అనేది మీరు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మిమ్మల్ని సరైన నిర్ణయాన్ని తీసుకునే విధంగా మిమ్మల్ని ప్రేరేపించడం జరుగుతుంది ఇక మూడవది మీరు మీ కోరిక పట్ల ఏదైనా పనిని మొదలు పెడుతున్నప్పుడు ఆ పనికి ఆటంకాలు అనేవి క్లియర్ అవుతూ ఉన్నాయా లేదా అనేది కూడా విశ్వం మీకు అందించే సంకేతాలలో ఒక సంకేతం ఇక నాలుగవది మీ జీవితంలో మిమ్మల్ని ఫోకస్ చేయకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వ్యక్తులు మీ నుండి దూరం అవుతున్నారు అంటే అది కూడా విశ్వం మీకు అందించే సంకేతమే అటువంటి వారి వలన మీ గోల్ మీద మీ ఫోకస్ని సరిగ్గా చెయ్యలేరు కనుక వారిని మీ నుండి దూరంగా ఉంచేలా ఆ విశ్వం మీకు సహాయాన్ని అందిస్తుంది కనుక ఇటువంటి పరిస్థితులు మీకు ఎదురైతే మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకుండా విశ్వం నాకు సహాయాన్ని అందిస్తుంది అని యూనివర్స్కి కృతజ్ఞతలు తెలియచేయండి ఇక ఐదవది మీలోని ఒక ధైర్యం అనేది మిమ్మల్ని మీ పని వైపుగా దూసుకు వెళ్ళేలా చేస్తుంది అంటే దేన్నైనా సరే చేయగలను అనే ధైర్యంతో మీకు తెలియకుండానే మీరు చేసే పనిలో చాలా ధైర్యాన్ని చూపిస్తూ ఉంటారు మీరు ఇలా చేస్తున్నారు అంటే మీ కోరికల యొక్క ఆలోచనల యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చాలా హై ఫ్రీక్వెన్సీగా మారి విశ్వం ఏదో ఒక రూపంలోని మీలోని ఒక ధైర్యాన్ని నింపి ముందుకు వెళ్ళేలా చేస్తుంది ఇక ఆరవది మీ ఫోకస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అంటే విశ్వం యొక్క సహాయంతోనే మీలో ఫోకస్ అనేది పెరుగుతుంది అని గుర్తించండి మీకు ఏదైనా ఒక ఆలోచన అనేది వచ్చి దానిని వెంటనే అమలు చేయటానికి యాక్షన్లోకి దిగుతారు ఇవన్నీ కూడా విశ్వం మీకు అందించే సంకేతాలే ఇక ఏడవది మీకు ఎప్పుడు లేని విధంగా ఎక్కువగా ఒంటరిగా ఉండాలనిపించడం నేచర్తో ఎక్కువగా ఉండాలనిపించడం లాంటివి మీలో ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి ఇక ఎనిమిదవది ఎప్పటి నుండో జరగాలి అనుకుంటున్న కొన్ని పనులు మీరు ఏమీ ప్రయత్నించకుండానే జరగడం లేదా ఆ పనులకు ఎదురవుతున్న ఆటంకాలనేవి క్లియర్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఈ విధంగా కనుక మీలో మార్పులు అనేవి వస్తున్నాయి అంటే అవన్నీ కూడా ఖచ్చితంగా విశ్వం యొక్క సంకేతాలే అని గుర్తించండి ఇవన్నీ కూడా విశ్వంతో మీరు కనెక్ట్ అయినప్పుడు విశ్వం మీ కోరికను మీకు అందించే ముందు ఇటువంటి సంకేతాలనేవి మీకు ఎదురవుతూ ఉంటాయి అలానే ఇంకొక మరొక ముఖ్యమైన సంకేతం ఏంటి అంటే ఏంజిల్ నెంబర్స్లోని ఎయిట్ డబల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నెంబర్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నా నెంబర్ వన్ డబల్ వన్ త్రిబుల్ వన్ డబల్ వన్ డబల్ వన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో అధిక మొత్తంలో విశ్వం మీకు సహాయాన్ని అందిస్తుంది అని అర్థం ఈ నెంబర్స్ అనేవి సంపదకు సక్సెస్కు చిహ్నంగా భావిస్తారు కనుక ఈ నెంబర్స్ అనేవి ఎక్కువగా చాలా విపరీతంగా కనిపిస్తున్నాయి అంటే మీ జీవితంలో సంపదని ఆకర్షిస్తున్నారు అని విశ్వం మీకు తెలియచేస్తుంది కనుక ఇటువంటి సంకేతాలలో ఏ సంకేతం మీకు ఎదురైనా సరే యూనివర్స్ మీకు కనెక్ట్ అయి ఉందని మీరు హై ఫ్రీక్వెన్సీలో ఉన్నారు అని మీరు అనుకున్నది అతి త్వరలోనే తీరుతుంది అని గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి